ఇట్స్ ద బర్త్డే స్టేజ్ పై హలో బ్రదర్ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ది సీన్ గోస్ట్లు కాదురా గెస్ట్ లో అనాలి మరి నాకు తెలియగలుగుతాను స్వాతి చూసా కదా చెప్పావు స్వాతి గారు మీరేమనుకోకండి ఇక్కడికి వచ్చారు చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి అసలు కలర్ స్వాతి గారు అంటే ఏమనుకుంటున్నారా ఇంతవరకు మనం చూడన్న ఒక కొత్త కలర్ అందుకే ఆవిడ మీద నేను కవిత రాశాను కవిత అదేంటో ఎవరిన కాగితాల మీద రాస్తారు నేను మనసు మీద రాశాను ఓ మై గాడ్ చెప్పండి స్వాతి నీ ఎర్రను మూతి చూస్తే పోయింది నా మతి మారిపోయింది నా మనసు కోతి దాంతో నా పరిస్థితి అధోగతి నవీన్ చంద్ర గారు సాటి మగవాడిగా నేను బాధపడుతున్నాను ఇంతకంటే ఏం చేయలేను సార్ 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 నమస్కారం సార్ సారీ ఈ విషయమే మర్చిపోయాం ఆ గెస్ట్లు చూడగానే నా పేరు ఆకాశం నా పేరు అవకాశం అండి మీ ఇద్దరం ట్విన్స్ 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 కాదురా ట్విన్స్ అంటే డబ్బాలు ఎవరన్నా చూస్తే మనం డబ్బా గాలి అనుకుంటారు ట్విన్స్ మేము కవల పిల్లలు అండి అయితే మరి కవల పిల్లలు అయితే తాటి చెట్టు అంటున్నా నువ్వు తాటికాయ అంటున్నావే అమ్మా అని అడగొచ్చు చిన్నప్పుడే మా నాన్నగారు మన మీద బరువు బాధ్యతలు ఎక్కువగా పెట్టేశారు అవి మోసి మోసిన ఇలా అయిపోయింది సార్ కాకపోతే మాకు ప్రాబ్లం ఉంది కాకపోతే మాకు ప్రాబ్లం ఉంది అదేంటంటే ఏంటంటే ఇప్పుడు ఆగు ఒరే ఆగు ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ప్రతిసారి మాట్లాడుతున్నా కదా నేను మాట్లాడుతున్నాను కదా కవలతలలో అయిపోవడం వల్ల నేనేం చేసినా ఈడు అదే చేయాల్సి వస్తుంది ఈడేం చేసినా నేను అదే చేయాల్సి వస్తుంది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్ మాకు ఇదంతాను ఫోన్ హలో హలో డార్లింగ్ డార్లింగ్ రే బంగారం రే బంగారం రే ఏ హలో హలో నేను మాట్లాడుతున్నా ఫోన్ నేను మాట్లాడుతున్నా ఫోన్ లో ఆగడం కొంచెంసేపు ఆగడం కొంచెంసేపు హలో హలో డార్లింగ్ రే ప్లీజ్ రా డైలాగులు వచ్చేస్తున్నాయి రా డైలాగ్ చెప్పు బాడీ యాక్షన్ హలో ఎక్కడున్నావు ఇన్ని రోజులు నీ గురించి చాలా తిరిగింది తెలుసా నేను యుఎస్ వెళ్ళిపోయావా నా రూమ్ వస్తున్నావా ఇప్పుడు అన్నీ అన్న గర్ల్ ఫ్రెండ్ అవుతున్నాడు రా ఈ లోపల నేను వెళ్ళి ఫ్రెష్ అవుతున్న స్నానం చేస్తాను ఇలా మేనేజ్ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారా బాత్రూమ్ లో ఎక్సైజ్ లేటర్ బాబు బయట ఎక్సైజ్ చేయలేకపోతున్నాను ఒళ్ళు పట్టేస్తుంది త్వరగా రా నువ్వు ఇక్కడ అదే అమ్మాయ ఎక్సైజ్ లేపాడు నీళ్ళు పోసుకున్నాడు రే ఎక్కడ రుత్తుతున్నారా రే రే అరే రే ఆ అలా రుద్దుకో పర్లేదు ఆ ఓకే అలా చూస్తా ఇల్లు పని చూసుకొని ఇదిగో చూడు ఇది మా తమ్ముడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది ఇల్లు అంతా నీట్ గా ఉండాలా తొందరగా నువ్వు పని చేసిన అబ్బాయి నేను కాదు ఆవిడ అక్కడ ఏదో బట్టలు చేస్తున్నట్టున్నాడు నేను అలాంటి వాడిని కాదు తొందరగా పని చూసుకుని వెళ్ళిపో అన్నయ్య ఓయ్ ట్యాంకులు నీళ్ళు అయిపోయినాయి బయటికి ట్యాంకులు అని తెచ్చేస్తాను తీసుకురా ఏం అలా కొట్టకమ్మా నేనేం చేస్తే అది అది చేస్తాడు వాడే చేసి నేను చేస్తాను అనమాట అంటే ఇప్పుడు నువ్వు పట్టుకుంటావా నీ కొంపలో పని చేయడం కానీ బయట అడుక్కుతాం బెటర్ చాలా బలిసింది దీంతో పని చేయడం కష్టం ఇక్కడ ఎలకలు తిరుగుతున్నాయిరా ఇంట్లోని నిజమేరా ఎక్కడ పడితే అక్కడ కొరికేస్తున్నాయి రా తమ్ముడు ఆయన రెండు అండ్రోయలు కొరికేని అది అప్పుడే చచ్చిపోయి ఉంటుంది ఇది కొత్త నెలకి అయ్యి ఉంటుంది వస్తుంది వస్తుంది ఇటే వస్తుంది వచ్చేసింది ఏందా చచ్చినా బతకదు రా తమ్ముడు మరి నాది అబ్బాలాంటిది ఆ ఎలక కుక్క సాగు చచ్చింది ఇప్పుడు దెబ్బల గురించి ఎందుకు లేరా ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది నాలా ఉంటుంది I'm gonna make you mine.
ట్విన్స్ కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. ఒకటే మొఖం పగిలిపోద్ది, ఆరు మూడు అడుగు ఉండే ఆరు అడుగు, ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? నేను ఎన్నో ఆరు నెలలేను కదా, నా కోసం తిరిగి తిరిగి అరిగిపోయావు అనుకున్నాను. సర్లే లోపలికి మాట్లాడుకుందా, చాలా రోజులైంది. పదా నువ్వు ఎక్కడికి? నేను కావాలని రాలేదు, మీరు వెళ్తుంటే బాడీ వచ్చేస్తా. నువ్వు అక్కడ రాకూడదురా, ఓని మోజు పెట్టున్నా కదా, రావచ్చు కదా. సినిమాకి వెళ్తాను అనుకున్నావా? నువ్వు రాకరు, లోపల రాకూడదు. సర్లే వెళ్ళు, చాలా రోజులైంది. లోపల డాన్స్ చేస్తున్నట్టు నాకు రాదురా డాన్స్. అరే రే, ఏం స్టెప్ వేస్తావు నువ్వు? అర్రు రే, ఈ సింగులు కూడా ఉన్నాయి నీ దగ్గర, ఇలా లైట్ స్టెప్ వేసుకో. అరే ఈ స్టెప్ వేస్తున్నట్టురా. బాగుంది 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 బాగుంది, చాలా బాగుంది. ఎంతసేపు అయినా వేసేస్తాను, ఇలాగే వేసుకో. నీకు అలవాటే కదా. నీకు బానే ఉంటది, నీ పద్ధతే ఇక్కడ ఏం బాగాలేదు. మీ తమ్ముడు 50,000 తీసుకుని 5 ఏళ్ళు అయితే ఎప్పుడు ఇస్తారా? అబ్బాయి ఇచ్చేస్తామండి, మొత్తం అంతా ఒకేసారి ఇచ్చేస్తా, తీసుకుని తిరగాలి. పైసలు అడితే పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావు. లోపల డాన్స్ చేయకరా బాబు, ఇటు ఎవడో వచ్చి కొట్టేస్తున్నాడు రా బాబు. ఏమండి మీకు ఇప్పుడు 50,000 కావాలి? 50,000 కావాలి, కట్టు ఇచ్చేస్తాం సార్. 50,000 ఎక్కడికి పోవండి బాబు. నువ్వు డాన్స్ చేయకరా బాబు, ఇటు కొట్టేస్తున్నాడు ఇక్కడ, 50,000 కావాలంట. పిచ్చి కథలు పడుతున్నావు ఏమ్రా, ఎవరితో మాట్లాడుతున్నావు? సార్ మీకు 50,000 కావాలి? 50,000 కావాలి సార్. జేబులో చేయి పెట్టండి, పైసలు ఇచ్చాడు. పైసలు కాదు సార్, అక్కడ మా ఊడి జేబులో చేయి పెట్టాడు, ఇక్కడ నేను ఎట్టానంటే. అది ఎందుకు పెట్టాడో తెలుసు సార్? ఏం తీసావురా? ఇదేదో చెప్తున్నాడు. ఒకటి ప్యాకెట్ మౌతి ప్రశ్న, మౌతి ప్రశ్న రా, మౌతి ప్రశ్న రా. బాగుంటది బాగుంటది. ఏముందిరా అక్కడ, నోట్లు ఏమున్నాయిరా? ఏం నీ ఓవర్ యాక్షన్, పైసలు అడుగుతా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కొట్టేస్తున్నాడు రా. మా ఊరు డాన్స్ చేస్తున్నాడు సార్. నాకు ఏ సంబంధం లేదు సార్, మా ఊళ్ళో డాన్స్ చేస్తున్నాడు. నువ్వు డాన్స్ డాన్స్ చేయకరా, ఇటు కొట్టేస్తున్నాడు. 50,000 కదా, 50,000 ఏం చేస్తున్నారు లోపల? 50,000 కావాలి, 50,000 గురించి ఎవరు కూడా. ఒరే నీ ఊరకి తగలే, ఏం చేయాలి? ఇక్కడ ఏమేమో డాన్స్ చేస్తున్నాయి, ఏజీ రాక చేస్తున్నాడు రా. ఆ చెల్లి యుఎస్ నుంచి వచ్చింది, తన గిఫ్ట్ తీసుకుపోదు అని 50,000 అని అనుకొస్తే నాటకాలు తప్పుతున్నావు ఏంద్రా? అంటే వికాసం మీ చెల్లి? అవును వికాసం. అరే రే, నన్ను అడ్డ వెనుక చేత నువ్వు కొట్టేస్తుంటావా? చెప్తాను రా నీ పని. నోట్లో పడేసుకో, మొక్క మీద అమ్మేది నేను కాదు బాబు, అనుమ్మాడు. నేను బుద్ధి పడి లేదు, నాకు కనిపిస్తున్నానా? నేనే బయట ఉంటే నా మొక్క మీద ఎలా అమ్ముతాను అనుకుంటున్నావు? అన్నయ్యా, నేను నిన్ను దింపడానికి వస్తే నువ్వు వాడితో జంపడానికి ట్రై చేస్తున్నావు. అనే ఇంటికెళ్ళు, ఇంటికెళ్ళు. ఏమ్రా నువ్వు నా చెల్లినే ట్యాప్ చేస్తావా? ట్రాప్ చేస్తావా రా బై? మీరు డబ్బుల కోసం వచ్చారు ఇక్కడ? అవునవును, డబ్బుల కోసం వచ్చాను. 50,000 ఎప్పుడు ఇస్తావు రా? ధనాబాయ్ ఎక్కడ కేర్లెస్గా సమాధానం చెప్తున్నా. మీకు డబ్బులు కావాలి కదా? అవును. అక్కడ కొడితే రావు, ఇక్కడ కొట్టండి. వారికి డబ్బులు ఇచ్చి నిన్నలా కొట్టాను. మీకు డబ్బులు కావాలో కొట్టండి, ఇక్కడ 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 కొట్టండి, ఇక్కడ కొట్టండి. పొద్దున ఇచ్చేస్తాడు, రేపు పొద్దున ఇచ్చేస్తాను చెప్పరా. రేపు పొద్దున ఇచ్చేస్తాడట, వచ్చి తీసుకెళ్ళు. నా గర్ల్ఫ్రెండ్ కూడా ఫోన్ చేసింది, ఇంటికి రా తీసుకొస్తే నువ్వు ఇక్కడ పెంట పెట్టేస్తావని చెప్పి నేను బయట వేరే పార్క్ దగ్గర రమ్మన్నాను, అక్కడికి వెళ్తాను. ఆకాశం అమ్మాయి రాజమండ్రి, ఇంకా చాలా మంది
ఎందుకంట నాకు నచ్చింది మట్టి మట్టి లాంటి జాంచిగిలే ఒక సూపుతోనే ముక్కు మట్టి లాగ బయలే మావ నవ్వుకుంటే సంత మావ నచ్చుపోతా అంత నడుస్తుంటే పీక్ ఆఫ్ కుళ్ళుతోతా ఓ ఓ యారాలమా యారాలమా ఇప్పుడు చెప్పండి నవీన్ గారు, రష్మి బాగుందా, మా వినోదిని బాగుందా? ఓ యారాలమా రియలి నైస్ అండి, మీ వేరియేషన్స్ వల్ల కిల్లో బాగా ఎంజాయ్ చేసాం. స్వాతి, కవిత నచ్చిందా? పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. చాలా ఇన్ని ఇన్ని రోజుల నుంచి నా మీద ఒక పోయిట్రీ వినలేదు, ఒక లవ్ ఇది మీరైనా చెప్పారు నాకు, చాలా థ్యాంక్స్. స్పెషల్లీ వాళ్ళ టైమింగ్ చాలా బాగుందండి, లైక్ దే హావ్ డన్ సూపర్ టైమింగ్. నీ ఫేవరెట్ పార్ట్ ఏంటి స్కిట్ లో? నేను చెప్తాను, తన ఫేవరెట్ పార్ట్ ఇస్ ఒక్క పాయింట్. రాజ్ కిరణ్ గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? స్పెషల్లీ కాన్సెప్ట్ చాలా బాగుందండి, నాకు చాలా నవ్వొచ్చింది. వినోద్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మొత్తం లుక్ అంతా కాన్సెప్ట్ అయిపోయింది. ఎవరి విడే అమ్మాయి ఇలా ఉంది అష్టం అని చాలా యాంగ్జైటీ గురయ్యా. ఎస్పెషల్లీ హిప్ మా మిస్ జబర్దస్త్, మీ బెల్లీ ఒకసారి ఆ స్టెప్ వేసేయండి మా కోసం. అనుకుంటే వినోద్ ఏంటి నువ్వు? బెల్లీ డాన్స్ ప్రమోషన్, వినోద్ ప్రమోషన్ జరుగుతుందా ఇక్కడ? ఏంటి వినోద్, ఎక్కడో మాడు వాసన వస్తున్నట్టుంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎప్పుడు కూడా రాఘవ ఫేస్ ఇన్నోసెంట్ గా ఉంటుంది, ఆయన చేసే పనులే కొంచెం అలా అలా ఉంటుంది, కానీ ఏమైనా చూస్తే మళ్ళీ ఏం తెల్లటి ఈ పిల్లి పాళ్ళ అవుతుంది అన్నట్టు ఉంటాడు రాఘవ. చాలా బాగుంది రాఘవ, సూపర్, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. లేవిన దేవైపోయి రోజులు మొత్తం జబర్దస్త్, అందరూ దిగులు పెట్టుకున్నారు ఆయన మీద. మా రేష్మి కన్నా నువ్వే బాగుంటావు. చూడు ఆ నిలబడటం చూడు నవీన్, అబ్బాయిలాగా ఎవరు నిలబడరు, అమ్మాయిలు ఎవరు నిలబడరు, చూడు ఇలా ఉంటుంది రేష్మి ఈ టైప్ లో నిలబడి. బాగుంది రాఘవ స్కిట్, నాకు అర్థమైపోయింది తెలుసా అది ఒక్క పొడి ఏంటో చెప్పరా, మాణిక్యం ప్యాకెట్. థ్యాంక్స్.